ఈరోజు నేను ఒక్కటైతే మీ అందరికీ ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మీది అని సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది తప్ప ఏ ఒక్కరికి చెడ్డ జరగదు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఇక్కడికి రాకమునుపు తిరుపతి జిల్లా సందర్శించడం జరిగింది, దాని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఈ తుఫాను ఇక్కడ నుంచి తిరుపతి నుంచి మొదలు పెడితే చాలా సుదీర్ఘంగా కోస్తా తీరంలో తగులుకుంటూ పోయిన పరిస్థితులు మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. విపరీతమైన వర్షం, ఎప్పుడు చూడని వర్షం, 4 రోజుల వ్యవధిలోనే విపరీతంగా పడడం కూడా మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. దానివల్ల వాటర్ లాకింగ్ జరిగి దానివల్ల ఏ రకంగా ఇబ్బందులు పడ్డాము అన్నది కూడా చూస్తా ఉన్నాం. కానీ ఒకటే ఒకటి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మిగిలిన ఏ రాష్ట్రాల్లో లేనిది మన రాష్ట్రంలో మాత్రమే ఉన్నది ఒక గొప్ప వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎంత గొప్పది అని అంటే ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరిగినా కూడా, ఏ ఒక్కరికి నష్టం జరిగినా కూడా చెయ్యి పట్టుకొని నడిపించి సహాయం చేయించేదే చేయించే ఒక గొప్ప వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది. ఎందుకనంటే వివక్షకు తావుండదు, నష్టం ఎవరికి జరిగినా కూడా, ఎవరికి ఆ నష్టం మనకు ఓటు వేయని వారికైనా నష్టం జరిగినా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటుంది. ఎవరికి నష్టం జరిగినా కూడా ట్రాన్స్పరెంట్ గా ఆ నష్టం జరిగిన వాళ్ళనందరినీ కూడా ఐడెంటిఫై చేయడమే కాకుండా ధైర్యంగా గ్రామ సచివాలయాలలో వాళ్ళ లిస్టులు కూడా పెట్టేయడం సోషల్ ఆడిట్ కొరకు. ఇంకా ఎవరికైనా నష్టం జరిగిందా, మిగిలిపోయిన పేర్లు ఏమైనా ఉంటే మీరంతటి మీరే వచ్చి చూసుకుని ఒకవేళ పొరపాటు జరిగి ఉండింటే వెంటనే మీ పేరు కూడా నమోదు చేసుకోండి అని చెప్పి ఏకంగా ట్రాన్స్పరెంట్ గా సోషల్ ఆడిట్ కోసం అని చెప్పి సచివాలయాలలో ఏకంగా లిస్టులు కూడా డిస్ప్లే చేసి మరీ సహాయం అందిస్తా ఉన్న ప్రభుత్వం మనది, మనందరి ప్రభుత్వము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు కూడా దాదాపుగా ఎప్పుడు జరగని విధంగా ఇంతకు ముందు అయితే కరువు వచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, వరదలు వచ్చినా కూడా ఇంతకు ముందు ఏ రోజు పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఏ రోజు ఇన్పుట్ సబ్సిడీ వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతమందికి వస్తుందో కూడా అంతకన్నా తెలిసిన పరిస్థితి ఎప్పుడూ కూడా లేదు. కానీ ఈ 5 సంవత్సరాలు, ఈ 4.5 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో మాత్రం పూర్తిగా చరిత్ర మారిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నా. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఎవరికైతే కూడా ఎక్కడెక్కడైతే నీళ్లు మరుగునైనాయో, ఎక్కడెక్కడైతే ఇల్లు మరుగునయ్యాయో, ఎక్కడెక్కడైతే గ్రామాలు మరుగునయ్యాయో, ఎక్కడెక్కడైతే పొలాలు నీళ్ల చుట్టుపడి నీళ్లతో వెళ్ళలేని పరిస్థితులకి, ఏదైతే ఇళ్ళు ఏదైతే ఉన్నాయో నీళ్లతో మరుగునై ఉన్న పరిస్థితులు ఉన్నాయో, ప్రతి ఒక్కరికి కూడా వెంటనే ఆదుకునేందుకు వాళ్ళకి ఇవ్వాల్సిన రేషన్ ఇవ్వడమే కాకుండా మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటికి కూడా 2,500 రూపాయలు ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా లేదు, అది ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉంది. ఇప్పటికే ఆ కార్యక్రమం మొదలైంది, ప్రతి ఒక్కరికి రేషన్ ఇవ్వడం ఇప్పటికే మొదలుపెట్టారు. 2,500 రూపాయలు కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం కూడా ఇప్పటికే మొదలుపెట్టారు, అది కూడా మరో 4 రోజుల్లో పూర్తిగా ప్రతి ఇంటికి కూడా చేర్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. దాదాపుగా 12,000 మంది దగ్గర ఎవరికైతే ఈ రకమైన పరిస్థితి ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ఇవ్వాల్సిన రేషన్, 25 కేజీల బియ్యము, కేజీ దాలు, 1 లీటర్ పామ్ ఆయిలు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంప, ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ప్రతి ఇంటికి కూడా 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా ఇచ్చే కార్యక్రమం సుమారుగా అయ్యింది, మరో 4-5 రోజులు ఉంటే పూర్తిగా కూడా ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ ఇంటికి వచ్చి దగ్గరుండి చేర్పించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు, అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రెండవది పంట నష్టానికి సంబంధించి ఇక్కడ నేను ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, దయచేసి అపోహలు నమ్మకండి. ఎవరైనా కూడా మీకు ఇన్సూరెన్స్ రాదనో, మీకు ఇన్పుట్ సబ్సిడీ రాదనో, లేకపోతే ఇంకొకటి రాదనో అని చెప్తే దయచేసి ఎవరు కూడా నమ్మొద్దండి అని మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు అన్యాయం జరగదు అనేది అన్నది గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఎందుకనంటే మన కర్మ ఏమిటి అని అంటే మనం యుద్ధం చేస్తూ ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక చంద్రబాబు నాయుడు ఒక్కంతోనే కాదు యుద్ధం చేస్తూ ఉండేది,
ఒక పని కట్టుకొని అదే పనిగా అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి అబద్ధాలనే రాయాలి చూపించాలి అని చెప్పి పని పట్టుకొని చూపించే వాళ్ళు రాసేవాళ్ళు ఒక ఈనాడుతోనూ ఒక ఆంధ్రజ్యోతితోనూ ఒక టీవీ ఫైవ్తోనూ ఇటువంటి దుర్మార్గులతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఐదేళ్ళు వరుసగా కరువు కటకాలే, అయినా కూడా ఇన్సూరెన్స్ ఎంత అని అంటే కేవలం 35 లక్షల మందికి కేవలం 3400 కోట్ల రూపాయలు. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 4.5 సంవత్సరంలో దేవుడు దయవల్ల ఎక్కడా కూడా కరువులు కటకాలు ఇటువంటి ఏవీ లేకపోయినా కూడా దేవుడి దయతో రైతన్నులు సమృద్ధిగా వ్యవసాయంతో బాగుపడినా కూడా ఈ 4.5 సంవత్సర కాలంలో మీ బిడ్డ హయాంలో అక్షరాల ఇన్సూరెన్స్ ఇచ్చింది 55 లక్షల మందికి 7800 కోట్ల రూపాయలు. మరి ఎక్కడా 3400 కోట్లు ఆయన హయాంలో, ఎక్కడ 7800 కోట్లు మీ బిడ్డ హయాంలో, ఎక్కడ 34 లక్షల మంది, ఎక్కడ 55 లక్షల మంది ఈ 4 ఏళ్లకే. ఈ ఈటీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ చూడొద్దండి, ఎందుకనంటే వీళ్ళంతా అబద్ధాలు చెప్తా ఉండరు. అంత కేవలం వీళ్ళంతా కూడా మీ బిడ్డ ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం, కేవలం వాళ్ళకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు కాబట్టి వెంటనే ఈ మనిషిని తప్పించేసేయాలా, ఆ మనిషిని తీసుకొచ్చేసేయాలా అని చెప్పి దురుద్దేశంతో కావాలని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళను మాత్రం దయచేసి నమ్మద్దండి అని మాత్రం మీ అందరితో కూడా కోరుతాం. మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా నష్టం జరిగినా కూడా, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరిగినా కూడా ఖచ్చితంగా మంచి జరిగించేందుకు ఒక పద్ధతి అనేది ఒకటి ఇవాల్వ్ చేసి ఒక సోషల్ ఆడిట్ అనేది కూడా పెట్టి ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి తీసుకొచ్చి కలెక్టర్ల వ్యవస్థను కూడా డీసెంట్రలైజ్ చేసి ఇంతకుముందు ఉన్న జిల్లాలను డబుల్ జిల్లాలు చేసి, ఇంతకుముందు 13 జిల్లాలు ఉంటే ఇప్పుడు 26 జిల్లాలు చేసి, ఇంతకుముందు ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటే ఇప్పుడు జిల్లాకు 2 కలెక్టర్లను తీసుకొని వచ్చి, ఇంతకుముందు ఉన్న ఆర్డీఓల సంఖ్యను డబుల్ చేసి, ఇంతకుముందు ఉన్న జేసీల సంఖ్యను డబుల్ చేసి, ఇంతకుముందు లేని సచివాలయం వ్యవస్థ గ్రామస్థాయిలోకి తీసుకొని వచ్చి, ఇంతకుముందు లేని వాలంటీర్ల వ్యవస్థ ప్రతి 70 ఇళ్లకు ఒక వ్యవస్థను గ్రామస్థాయిలోకి తీసుకొని వచ్చి, ఈరోజు ఎక్కడ ఎప్పుడు ఏం అన్యాయం జరిగినా, ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ జరిగే పనిని చెడగొట్టి అధికారులందరినీ నా చుట్టూ తిప్పుకొని ఫోటోలకు మాత్రం పోజులిచ్చి టీవీలోను పేపర్లోనూ నేను రావాలి అని చెప్పి తాపత్రయపడే ముఖ్యమంత్రి ఈరోజు లేడు. ఇంతకు ముందుటికి ఈ రోజుకి తేడా అది. జరిగిన నష్టం అపారమైనది కాదని నేను అనను, కానీ జరగాల్సిన సహాయం, చేయాల్సిన సహాయం అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అదొకటే కాకుండా వేగంగా కూడా జరుగుతుంది. అదొకటే కాకుండా గత ప్రభుత్వాల కన్నా చాలా మెన్నగా ఎక్కువగా కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని కోరుతూ, ఇక టెంపరీ డ్యామేజెస్కి సంబంధించి, ఇక రోడ్లు, ఇరిగేషన్ ట్యాంకులు ఇటువంటి దానికి సంబంధించి ఎలాగూ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితులు ఏదైనా కెలామిటీ వచ్చినప్పుడు ఎలాగూ జరుగుతాయి, కానీ వాటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన టెంపరీ రిలీఫ్స్ అన్నీ కూడా టెంపరీ రిలీఫ్గా ఇమీడియట్గా చేయాల్సినటివన్నీ కూడా ముమ్మరంగా మొదలుపెట్టించే కార్యక్రమం వెంటనే చేస్తాము. ఆ తర్వాత పర్మనెంట్గా కూడా రెగ్యులర్గా కూడా దాన్ని టేకప్ చేయాల్సిన పనులన్నీ కూడా వీలైనంత త్వరగా అవన్నీ కూడా టేకప్ చేసే కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా మీ అందరికీ సవినయంగా తెలియచేస్తూ, మీ అందరి ఆప్యాయతలకు మాత్రం మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాము.